వెల్కమ్ టు ఎస్ఎల్టీ న్యూస్. నా పేరు లక్ష్మీ కుమారి. ముందుగా హెడ్లైన్స్. నగరంలో దేవస్థానాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు వెల్లడి. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే చెత్త నగరంగా మారుతున్న స్మార్ట్ సిటీ కాకినాడ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆరోపణ. మహాత్మాగాంధీ కలల కన్న స్వరాజ్యం కోసం యువత కృషి చేయాలి. జిల్లా వినియోగదారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ చిరంజీవిని కుమారి సూచన. ప్రధాని ముఖ్యమంత్రులు ఇద్దరూ దళిత వ్యతిరేకులే. న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి దుర్గాప్రసాద్ విమర్శ. దేశక్షేమం కోరుతూ శ్రీపీఠంలో పూజలు. స్వామి పరిపూర్ణానంద సరస్వతి ప్రకటన. జర్నలిస్టుల సంక్షేమానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ కృషి. రాష్ట్ర అధ్యక్షులు జి ఆంజనేయులు వెల్లడి. దేవస్థానాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ వెంకటనగర్లోని సాయిబాబా ఆలయాన్ని ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి సందర్శించారు. అదేవిధంగా చుట్టుపక్కల పార్కులను ఆయన పరిశీలించారు. అక్కడ ఉన్న స్థానికులను పలకరించారు. ఈ సందర్భంగా వనమాడి మాట్లాడుతూ ఆలయ కమిటీలతో పాటు తాను కూడా నగరంలో ఉన్న ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈరోజు మనం వెంకటనగర్లో సాయిబాబా మందిరం దర్శనం చేసుకోవడం జరిగింది. సాయిబాబా మందిరం మన శేఖర్ గారు, అదేవిధంగా రమేష్ గారు వారి సభ్యులందరూ కలిసి ఈరోజున ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ నిత్య అన్నదానం పెట్టడానికి కూడా పైన హాల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మందిరాన్ని కూడా చాలా డెవలప్ చేస్తారు. ఇక్కడ అంతా కూడా చాలా లోపలికి వచ్చినప్పుడు చాలా పవిత్రత కనిపించింది. ఎప్పుడో గతంలో 99 ఎలక్షన్లో ఒకసారి వచ్చాను ఇక్కడికి. అప్పుడు చిన్న మందిరం, అప్పుడు ఎలక్షన్లో తిరుగుతున్నప్పుడు మధ్యాహ్నం భోజనం కూడా చేస్తాం. ఇక్కడ తీసుకున్నాం. సరే, ఈ రోజుని చూస్తే ఒక ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ అంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణం కాకుండా బ్రహ్మాండంగా పార్క్ కూడా డెవలప్ చేస్తారు. పెద్దలందరూ వచ్చి ఇక్కడ కూర్చునే విధంగా ఈరోజు చూస్తాను. ఇక్కడ ఒక మంచి వాతావరణం చూస్తాం. ఏంటంటే ఇటువంటి కమిటీలు ఏర్పాటు చేసుకుని దేవస్థానాలు కూడా డెవలప్ చేసుకోవాలి. ఆ పక్కనున్న ఎటువంటి ఏదైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో ఇటువంటి పార్కులు డెవలప్ చేసుకున్నట్టయితే ఒక మంచి వాతావరణం వస్తుంది. ఏదైనప్పుడు కూడా కమిటీ సభ్యులందరూ మనస్ఫూర్తిగా కాకినాడ ప్రజలందరూ కూడా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా తెలియదు, భవిష్యత్తులో కూడా ఈ దేవాలయానికి ఏదైతే సదుపాయాలు కావాల్సి ఉన్నాయో భక్తులకు సహకారం అందించినట్లయితే మరింత అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరు సహకారం అందించి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని మీ దొరకదు. స్మార్ట్ సిటీగా ఎన్నికైన కాకినాడ పాలకుల నిర్లక్ష్యం కారణంగా చెత్త నగరంగా దర్శనమిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ఆరోపించారు. కాకినాడ 49వ వార్డు పరిధిలోని విద్యుత్ నగర్లో వైఎస్ఆర్ గడప గడపకి కార్యక్రమాన్ని కన్నబాబు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దాదాపు 650 వాగ్దానాలు చేశారు, కానీ వాటిలో 65 కూడా ఈ 2.5 ఏళ్లలో నెరవేర్చలేకపోయారని విమర్శించారు. చాలా పెద్ద ఎత్తున వాగ్దానాలు చేసి నేను ఎంతో చేయగలుగుతానని నమ్మించి అధికారంలోకి వచ్చారు. దాదాపు 650 వాగ్దానాలు చేస్తే అందులో ఈ వాళ్ళకి కనీసం ఒక 65 వాగ్దానాలు కూడా నెరవేర్చలే. వందలాది వాగ్దానాలు చేసి 60 కాని మంది చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఇవాళ ఆయన ఆ గద్దెలో కూర్చున్నారు. ఒక్కటంటే ఒకటి కూడా చేయలేని పరిస్థితి. కానీ పబ్లిసిటీ చూస్తే ఈ దేశంలో అత్యున్నత స్థానంలోకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతుందని, దేశ అభివృద్ధి రేటు కన్నా ఆంధ్రప్రదేశ్ రేట్ ఎక్కువ అని చెప్పి చాలా ఘనంగా చెప్పుకుంటున్నారు. ఆయన ఎంత గొప్పగా చెప్తున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం ఒకసారి వీధుల్లోకి వచ్చి వస్తే తెలుస్తుంది. కాకినాడకి స్మార్ట్ సిటీ అని పేరు పెట్టారు. దాదాపు 7 అయిందని మొన్నే పుట్టినరోజు చేశారు. ఇది స్మార్ట్ సిటీ కాదు, చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ. ఇది ఒకసారి చూస్తే తెలుస్తుంది. కనీసం శానిటేషన్ చేయలేని పరిస్థితి, తాగునీరు అందించలేని పరిస్థితి, వీధులు శుభ్రం చేయలేని పరిస్థితి, వీధి దీపాలు వెలిగించలేని పరిస్థితి ఇక్కడ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలకి చేసే పనులకి పొంతన ఉండదనేది ఇక్కడే అర్థమవుతుంది. అనేది చాలా చెప్తున్నారు, 2018కి ఈ రాష్ట్రంలో ఒక దోమను కూడా కనపడకుండా చేయగలుగుతానని. మేము కూడా అదే కోరుకుంటున్నాం. మీరు దోమల దండయాత్రలో చంద్రబాబు నాయుడు విజయం సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన దోమల మీద దండయాత్ర చేస్తూ చాలా చాలా బిజీగా ఉన్నారు. ఆయన నేను కమాండర్నని ప్రకటించుకుంటున్నారు. నిజమే, ఆయన దోమల మీద దండయాత్ర కమాండరు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి చేసే దండయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు కమాండర్గా ఇవాళ పనిచేస్తూ ఉన్నారని చెప్పి మేము చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో కడియ చిన్న, రమాత మురళి, చింతపల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మాగాంధీ కలల కన్న స్వరాజ్యం కోసం యువత కృషి చేయాలని తూర్పుగోదావరి జిల్లా వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ చిరంజీవిని కుమారి సూచించారు.
కాకినాడ ఆర్ఎన్బి అతిథి గృహంలో కళ్ళు మద్య వినియోగదారుల సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గౌరవ అతిథిగా హాజరైన వినియోగదారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పి చిరంజీవి కుమార్ మాట్లాడుతూ, యువతలో అనేక మంది మత్తు పదార్థాలకు బానిసై బ్రతుకులను దుర్భరం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సేవించి అనారోగ్యం పాలైన వినియోగదారులు కేసులు నమోదు చేయవచ్చునని ఆమె సూచించారు. కళ్ళు మద్యం వినియోగదారుల సంఘం ఈరోజు చేసుకుంటున్న ఈ సమావేశం ఒక పేట్రియాటిక్ సమావేశం లాంటిదని నేను భావిస్తున్నాను. ఈ సంక్షేమ సంఘానికి ముందర ఒక మూడు అతి ముఖ్యమైన లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, మహాత్మా గాంధీ కలగలిగిన భారతదేశం, ఆ దేశం యొక్క స్వరూపాలు మన భావి తరాల ముందర ఉంచడం. రెండు, కళ్ళు మద్యానికి బానిసలైన మన భారత పౌరులు యువకులు ఏ విధంగా నష్టపోతున్నారో వారి నష్టం ద్వారా సమాజం ద్వారా ప్రభుత్వం కూడా ఎంతమేరకు నష్టపోతుంది అన్న విషయాలని ప్రజల ముందరకు తీసుకురావడం. మూడు, కార్పొరేట్ సంస్కృతిలో నాశనమైపోతున్న మన యువత ఒక మత్తులో మద్యం మత్తులో రాతకాలు చేయడం కానీ భవిష్యత్తులో తనకు తానుగా ఎందుకు పనికి రాకుండా పోవడం కానీ జరుగుతుంది వినియోగదారుల్లో. ఈ వినియోగదారులకు ప్రభుత్వం ఏ రకమైన రక్షణ కల్పిస్తుంది అన్నది మనం భావించుకొని ప్రజల ముందరికి తీసుకెళ్ళడం. నేను తూర్పుగోదావరి జిల్లా వినియోగదారుల సంఘానికి అధ్యక్షురాలని. తిమ్మాజీరావు గారు ఉండేవారు, పూర్వం వారు పోయిన తర్వాత అటువంటి సామాన్యమైన వినియోగదారుల సంఘంతో కలిపి మన ఈ కళ్ళు మద్యం వినియోగదారుల సంక్షేమ సంఘం కూడా పనిచేస్తే ప్రభుత్వం వినియోగదారులకు ఏ రకాలైన రక్షణ ఇస్తున్నదో, చట్టంలో ఏ రకాలైన రక్షణలు ఉన్నాయో అవన్నీ కూడా కళ్ళు మద్యం వినియోగదారుల సంక్షేమ సంఘం ద్వారా ఆ వినియోగదారులకు చేరేలాగా చూడటం అనేది ఈ మూడు లక్ష్యాలు. ఈ లక్ష్యాలను ముందరు తీసుకురావడం కోసం ఈ ఉద్యమం మూడు రకాలైన మూడు తరహాలైన యాక్షన్ ప్లాన్ వేసుకోవాలన్న ఉద్దేశం. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు పంపన రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి అనుసూరు సూరిబాబు, పాలిక చిరంజీవి, కేవీవీఎస్ఎన్ మూర్తి, సోని, పప్పు దుర్గారమేష్ తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ దళిత వ్యతిరేకులేనని న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం దుర్గాప్రసాద్ ఆరోపించారు. శుక్రవారం కాకినాడ గాంధీభవన్లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, దేశంలో రాష్ట్రంలో దళితులపైన మైనార్టీలపైన దాడులు పెచ్చరిల్లాయన్నారు. ఈ దాడులు అరికట్టడంలో ప్రధాని మోడీ గానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గానీ పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం దళితులకు మైనార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా దేశంలో దళితుల మీద మైనార్టీల మీద జరుగుతున్న దాడులను అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయి. వీళ్ళ ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో కానీ శిక్షించడంలో కానీ పూర్తిగా విఫలమయ్యాయి. అంతేకాకుండా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి ఓట్ బ్యాంక్ రాజకీయాలు వాడుకుంటూ ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి మహాత్మా జ్యోతిరావు పూలే సత్యశోధక సమాజ స్థాపించి కులరహిత సమసమాజాన్ని స్థాపించడం కోసం ఆయన జీవితాంతం కూడా కృషి చేశారు. ఆయన స్మరిస్తున్న మోడీ చంద్రబాబులు ఆయన ఆశయాలకు భిన్నంగా పనిచేస్తూ ఉన్నారు. దళితుల మీద దాడులు జరుగుతున్నప్పటికి కూడా ఏమి చూచి చూడనట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ముద్దాయిలకు అండగా ఉంటూ ఉన్నారు. ఇటీవల 20 సంవత్సరాల క్రితం జరిగిన శిరోముండనం కేసు, దళితుల శిరోముండనం కేసులో పీపీని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు ఒక జీవోను రిలీజ్ చేశాడు. ఇది ముద్దాయి తోట త్రిమూర్తులను రక్షించడానికి అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా దాదాపు రోహిత్ వేముల ఆత్మహత్య కానీ, అదేవిధంగా జేఎన్యూ విద్యార్థులపై దేశద్రోహం కేసు కానీ, ఎంఎం కల్బుర్గి లేకపోతే గోవింద పన్సారే, నరేంద్ర దబ్బుల్కర్ వంటి మేధావుల్ని హత్యలు చేయడం కానీ, గుడ్డు మోసం తిన్నారని మహమ్మద్ అఖ్లాక్ని హత్య చేయడం కానీ, ఇటువంటి ఘటనలన్నీ కూడా కేంద్రంలో మోడీ ప్రభుత్వం అండదండలతో సాగుతూ ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో అమలాపురంలో సుధాపాలెం ఘటన జరిగింది. గుడ్డు చర్మం తీసినందుకు దళితుల్ని తీవ్రంగా హింసించి దాడి చేసి హత్యా ప్రయత్నం సాగించారు. అంతేకాకుండా ఇటీవల శిరోముండనం కేసులో ప్రభుత్వం అద్దతుగా ఉంది. ఈ అన్ని ఘటనలు కూడా, ఈ రెండు ప్రభుత్వాలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా దళితులకి మైనార్టీలకి వ్యతిరేకమైనది అర్థమవుతూ ఉంది. సభకు అధ్యక్షత వహించిన ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, 144 సంవత్సరాల క్రితమే జ్యోతిబా ఫూలే కులాల లేని సమాజం కోసం పరితపించారని శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు వి రామన్న, వి రాజుబాబు, బండా సూర్యరావు, కాదా గంగరాజు, జే చంటి, ఏ ఆదినారాయణ, గుమ్మడి నాగేశ్వరరావు, బసవయ్య, మడికి సత్యనారాయణ, అడప వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. దేశం బాగుండాలని శ్రీపీఠంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి పరిపూర్ణంద సరస్వతి తెలియజేశారు.
కాకినాడ శ్రీపీఠంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పరిపూర్ణానంద సరస్వతి మాట్లాడుతూ శ్రీపీఠం వెనక ఉన్న స్థలంలో గో గ్రామాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మేము చేస్తున్నటువంటి గోశాల నిర్వహిస్తున్నటువంటి విధానానికి వాళ్ళు కూడా ఇదయ్యి ఇక్కడ రైతులకు కూడా ఒక రీసెర్చ్ ఒక ఇన్స్టిట్యూట్ లాగా ఇక్కడ డెవలప్ చేసి ఉచితంగా రైతులందరికీ ఆవు పేడ ఆవు మూత్రంతో మాత్రమే పంటలను ఎలా పండించుకోవచ్చు, ఎంత అధిక దిగుబడులు రప్పించుకోవచ్చు, ఎంత తక్కువ నీళ్లతో అద్భుతమైనటువంటి వ్యవసాయం చేయొచ్చు అనేటువంటి ఆ ప్రకృతి సేద్యాన్ని మన శ్రీపీఠం వెనకాల గోశాల గోగ్రామం అని ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు భారతదేశంలో 32 రకాల జాతుల గోవులు ఉండేవి, ఆ 32 జాతులు అంతరించిపోయి ఈరోజు మన చేతిలో 12-13 జాతులు మాత్రమే మిగిలినాయి. ఆ 13 జాతుల గోవుల్ని ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ఒక్కొక్క జాతిని డెవలప్ చేసి ఇక్కడ మన శ్రీపీఠం వెనకాల గోగ్రామంలో ఇలాంటి గోశాలను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని, ఆ గోవుల్ని డెవలప్ చేయాలని, ఆ గోవు బై ప్రోడక్ట్స్ తోటే మొత్తం మన యొక్క జీవన విధానం కొనసాగాలి. మన సబ్బులు కానీ, మనం తీసుకునే ఆహారం కానీ, మనం చేసుకునే ప్రతిదీ కూడా గోవుతోటి ముడిపడి ఉంటుంది. ఆ రకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం, వాళ్ళు కూడా వెంటనే వెనకాల ఉన్నటువంటి స్థలాన్ని గోగ్రామానికి కేటాయించారు. ఇప్పుడు ఈ విజయదశమి నాడు గోగ్రామానికి కూడా ఇక్కడ శంకుస్థాపన చేయబోతున్నాం. ఒక అద్భుతమైనటువంటి గోగ్రామం రాబోతుంది మనకు. ఒక 108 గోవులు ఉంటాయి. రైతులకు ఉచితంగా వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఆవు ఎద్దుని ఉచితంగా రైతులకు ఇస్తారు. జర్నలిస్టుల సంక్షేమానికి APWJF పోరాడుతోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి ఆంజనేయులు తెలియజేశారు. కాకినాడ ఎన్జీఓ హోంలో శుక్రవారం APWJF రాష్ట్ర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంజనేయులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి APWJF చేస్తున్న కృషిని వివరించారు. మీరు స్పాంటేనియస్గా మేము రాష్ట్రం ఇచ్చిన పిలుపు కాకుండా అదనంగా కూడా మళ్ళీ మీరు ఇక్కడ తర్వాత మళ్ళీ దగ్గర కార్యక్రమం చేశారు. దానికి తోడు అసలు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు అటెండ్ అయ్యే అది మన మెంబర్లకు కానీ వాళ్ళకు సంబంధించిన వాటి విషయంలో కూడా ఈ అటెండ్ అయిన తీసి చూసినప్పుడు డెఫినెట్లీ మేము రాష్ట్రం మొత్తం మీద ఈశ్వర ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ ఉండే యూనిట్ పనిచేస్తున్నది మీద మేము చెప్తున్నాం. అందులో ఏం సందేహం లేదు. ముందు మన కార్యక్రమాలకు సంబంధించి నేను ఫ్యూచర్ మాట్లాడిన తర్వాత మనం మిగతా విషయాల్లో వెళ్దాం. ఎందుకంటే మీరు దయచేసి ఇష్యూ నేను తర్వాత క్లారిఫై చేస్తా. ముందు ఈవేళ ఈ జిల్లాకు రావడం వెనక నేను ఈవేళ మీటింగ్ పెట్టండి అన్న వెనక ఒక స్వార్థం ఉన్నది. నాకు ప్రత్యేకమైన ఆసక్తి కూడా ఉన్నది. ఈవేళ విజయవాడ ఆఫీసు నిన్ననే మన విజయవాడలో ఆఫీస్ పెడుతూ ఆఫీస్ అంటే ఇంకా ప్రారంభం కాలేదు కానీ ఆఫీస్ బిల్డింగ్ తాళాలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. నాకు దానికంటే ముందు ఆయనతో సాంసరాబ్తో మాట్లాడేటప్పుడు నాకున్న ఆలోచన ఏంటంటే ఈ జిల్లాకు సంబంధించి ఆయన బంగారాజు గారితో ఫోన్లో మాట్లాడినప్పుడు అలాగే నవీన్తో రెండు ఒకసారి ప్రస్తావన అంటే ఒకసారి ఒకళ్ళు ఉత్సాహంగా ఒకళ్ళు నీరసంగా ఒకళ్ళేమో మంచి జూబ్లీ మూడ్లో ఇప్పుడు మా జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలు చెప్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర కార్యదర్శి వి నవీన్ రాజు మాట్లాడుతూ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తెలిపారు. కార్యక్రమంలో ప్రియా చౌదరి, అల్లుమల్లి ఎలియా, రెడ్నం సాంబశివరావు, వై బంగారాజు, ఆడారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల NSS విద్యార్థులచే స్వచ్ఛ భారత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాల ఆవరణలోని చెత్త, గడ్డి, ఇతర పిచ్చి మొక్కలు తొలగించారు. వనం మనంలో భాగంగా ఇటీవల నాటిన మొక్కల చుట్టూ కలుపు తొలగించి శుభ్రం చేశారు. దోమల నివారణలో భాగంగా కళాశాల ఆవరణలో నీరు నిల్వ లేకుండా ఉండేందుకు గోతులు పూడ్చారు. గీతాదేవి, హిందీ విభాగ అధ్యక్షురాలిని, NSS ప్రోగ్రామ్ ఆఫీసర్. మన ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్లో భాగంగా మన ముఖ్యమంత్రి గారు ప్రకటించిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల యందు విద్యార్థులు NSS ఆధ్వర్యంలో ఆవరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆవరణలో ఉన్న ఆవరణని పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పడానికి విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మాయమాటలు చెప్పి మోసం చేసిన చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెండం దరుబాబు ఆరోపించారు. పాత ఇసుకపల్లి గ్రామంలో జరిగిన గడప గడపకి వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పిండం దొరబాబు నాయకత్వంలో మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు మాయమాటలు చెప్పి చంద్రబాబు నాయుడు మోసం చేశారన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారే క్లాస్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున
చంద్రబాబు నాయుడు గారు పాలనలో ఆయన ఆయన టీవీలో కనపడుతుంటే టీవీలు కట్టేసే పరిస్థితిని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఇవాళ ప్రజలు. అంటే అంత అలాగ ఆయన మాట్లాడే విధానంలో కానీ ఆయన ప్రజలకి అంటే సోది చెప్తున్నాడు అనే పరిస్థితిని ఈ రోజున ప్రజలు గమనించారు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా నేను గడప గడపకి వెళ్తుంటే అయ్యో బాబు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నాడు ఎలా బొమ్మ కనపడేటప్పటికి వెంటనే ఛానల్ మార్చి పరిస్థితిని ఈ రోజున చంద్రబాబు నాయుడు తెచ్చుకున్నాడు అంటే ఈ రాష్ట్ర పరిపాలన ఎలా ఉన్నదో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే శాసనసభ్యులకి క్లాసులు కాదు, అసలు చంద్రబాబు నాయుడికే క్లాసు పెట్టించుకోవాల్సిన అవసరం. అధికారులను ఎవరినే పని చేసుకునేట్లేదు, ఎంతసేపు వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా అధికారులను అందరినీ పొద్దు నుంచి సాయంకాలం వరకు ఊదరగొట్టు కొడుతూ అతను ఏ రకంగా మాట్లాడుతున్నాడు అనే దానికి అర్థం లేని విధంగా ఈ రోజు రాష్ట్ర పరిపాలనలో కుంటుపడిపోయే విధంగా ఏ రకంగానే కూడా 10 సంవత్సరాలు మనకు అక్కడ రాజధానిలో హక్కు ఉన్నా కూడా అక్కడ వదిలేసి అధికారాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఒక దాంట్లోనే ఫ్లాట్లు తీస్తున్నాం వాళ్ళకి కనీసం సరైన సదుపాయాలు లేకుండా వాళ్ళకి కనీసం ఒక ఆఫీస్ లేకుండా ఈ రోజున అక్కడ పరిపాలన తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్ర పాలన అనేది లేకుండా చేసి కార్యక్రమంలో ఆవాల సుదర్శన్, తోటకూర మారెమ్మ, తమ్మండ్ర సురేష్, ఎరకం సూర్యనారాయణ రెడ్డి, గొర్ల పోతన్న, ఎరకం వాసు, గెడ్డం సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. పాక్ ఉగ్రవాదులను తుదుముట్టించిన భారత్ జవాన్లు అభినందనీయులని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు యనమిరెడ్డి మాలకొండయ్య పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారత జవాన్ల అభినందన కార్యక్రమం జరిగింది. స్థానిక రాజా ట్యాంకులోని భారత్ మాతా విగ్రహానికి ఈ సందర్భంగా పూలమాలలు వేసి నాయకులు సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా యనమిరెడ్డి మాలకొండయ్య ప్రసంగించారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఒక బలమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పాకిస్తాన్ చొరబాటుదారులు ఏదైతే ఉన్నారో ఈ యొక్క భూభాగాన్ని ఆక్యుపై చేయాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ భారత ప్రధానమంత్రి కఠినమైన నిర్ణయాలతోటి ఆ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా భారతదేశంలో అంతర్భాగం మీరెవరు కూడా ఇక్కడ ఆక్యుపై చేయడానికి వీల్లేదని చెప్పి ఆర్మీని సమర్థవంతంగా పనిచేసే విధంగా డైరెక్షన్ ఇచ్చి ఆ యొక్క ప్రాంతాన్ని మన యొక్క కంట్రోల్లో తెచ్చుకోవడం జరిగింది. ఆ యొక్క ఎవరైతే సమర్థవంతంగా పనిచేసినటువంటి ఆర్మీ వారికి మనం అందరం జిందాబాదులు జేజేలు చెప్తూ వారికి మద్దతుగా మనం ఉండాలనేటటువంటి విషయం భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి దేశ ప్రజలందరినీ కోరుతున్నారు. మనం కూడా ఆ విధంగానే ఆర్మీకి జేజేలు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా పాకిస్తాన్ ఏదైతే మన భారతదేశం పట్ల ఆక్యుపై చేయడానికి, తీవ్రవాదాన్ని పెంచి పోషించడానికి, ఉగ్రవాదాన్ని మన యొక్క దేశంలో పెంచి పోషించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రి గారు సమర్థవంతంగా అనేక సందర్భాలలో చెప్తున్నారు. కబడ్దార్, భారతదేశం జోలికొస్తే ఊరుకోం, కబడ్దార్ అని చెప్పి చెప్తున్నారు. ఆ యొక్క ఆలోచన విధానాన్ని భారతీయులందరూ కూడా ఆ యొక్క ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలి. అదేవిధంగా జవాన్లు ఎవరైతే ఉన్నారో భారత సైన్యం వారికి కూడా మనం మద్దతుగా ఉండి జేజేలు చెప్తూ వారి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఇప్పటికే 19 మంది మన యొక్క సోదరులు ప్రాణాలు కోల్పోయారు, వారందరికీ కూడా మనం వారికి శబ్దాంజలి కట్టించాలి, వారి కుటుంబ సభ్యులకి మనం సానుభూతి తెలియజేయాలి. నాయకులు పెద్దిరెడ్డి రవికిరణ్, పైడా భవన ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా పదోన్నతిపై వెళుతున్న మారిశెట్టి సత్యనారాయణను పలువురు ఘనంగా సత్కరించారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కృష్ణనగర్లో మెడికల్ అసోసియేషన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో మారిశెట్టి సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి నల్లమల్లి వీరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి బైర్రాజు ప్రసాద్ రాజు మాట్లాడుతూ సీతంపేట గ్రంథాలయ అభివృద్ధికి ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, నాటి గ్రంథాలయ అధికారి మారిశెట్టి సత్యనారాయణ ఎనలేని కృషి చేశారన్నారు. నిత్య విద్యార్థి కర్రి రామారెడ్డి మాట్లాడారు. ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాట్లాడుతూ నగరంలోనే అన్ని గ్రంథాలయాలను అభివృద్ధి చేయాలని మారిశెట్టి సత్యనారాయణ నిరంతరం సమాలోచన చేసేవారన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమల్లి వీర్రెడ్డి, పూర్వ అధ్యక్షుడు బైరాజు ప్రసాద్ రాజు మారిశెట్టి సత్యనారాయణ సత్కరించారు. నమస్కారం. అలాగే మన ఈ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చైర్మన్ అయినటువంటి పంతం కొండలరావు గారికి ఈ కార్యక్రమాన్ని తలపెట్టినందుకు నా హృదయపూర్వక అభినందనలు అలాగే నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాజీ ప్రజాప్రతినిధులకు అందించే పెన్షన్ రద్దు చేయాలని లోక్ సత్తా ఉద్యమ సంస్థ నాయకుడు ఎంబీ రాజగోపాల్ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్డు వద్ద గల లోక్ సత్తా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులకు పెన్షన్లు, క్యాంటీన్ సబ్సిడీలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజ్యాంగం ప్రకారం మన పార్లమెంటేరియన్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ జీతభత్యాలు నిర్ణయించుకునే అధికారం వాళ్ళకే ఉంది. కానీ ఆ అధికారాన్ని వాళ్ళు దుర్వినియోగపరుచుకుంటూ వాళ్ళ జీతాలు భత్యాలు పెన్షన్లు ఇష్టమైనట్టు పెంచుకుంటున్నారని చెప్పి ప్రజా వ్యతిరేకత ప్రజా ఆగ్రహం మాకు పరిస్ఫుటంగా కనిపిస్తుంది సోషల్ మీడియా ద్వారా. ఆ ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా లేకపోతే మినిస్టర్గా చేసినందుకు పెన్షన్ ఇవ్వటమేంటి? ఒక ఉద్యోగి పబ్లిక్ వాళ్ళు పబ్లిక్ సర్వెంటే వీళ్ళు పబ్లిక్ సర్వెంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం బోత్ ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. ఒక పబ్లిక్ సర్వెంట్కి ఒక రకమైన రూల్స్, ఇంకొక రకమైన పబ్లిక్ సర్వెంట్ అధికారులు ఉద్యోగులు వాళ్ళు ఉంటే 20 ఏళ్ళు అయితే కానీ పెన్షన్ రాదు. సైనికులు కూడా ప్రాణాలకి ప్రాణంగా పెట్టడానికి సిద్ధమై వచ్చిన సైనికులు కూడా వాళ్ళు 20 ఏళ్ళు సర్వీస్ చేస్తే కానీ తప్ప వాళ్ళ పెన్షన్ రాదు. అలాంటిది రాజకీయ నాయకులు అంటే ప్రజల చేత ఎన్నుకొనబడిన రాజకీయ నాయకులు 5 ఏళ్లకే పెన్షన్ తీసుకుంటున్నారు అంటే అందులో పెద్ద మొత్తంలో పెన్షన్ తీసుకున్నారు అంటే ప్రజాగ్రహం బాగా ఉంది. ఈ ప్రజాగ్రహాన్ని సంబంధితులు అందరి దృష్టికి మేము తీసుకెళ్తున్నాం. మున్సిపల్ షాపుల తొలగింపుపై పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాపసగా మారింది. శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు వైస్ చైర్మన్ల పేర్ల చిన్న మధ్య షాపుల తొలగింపు అంశంపై తీవ్ర వాదోపవాదాల నడుమ కౌన్సిల్ సమావేశం దద్దరిల్లింది. పిఠాపురం మున్సిపల్ సమావేశం మున్సిపల్ చైర్మన్ కరణం చిన్నారావు అధ్యక్షతన జరిగింది. ఇందులో 34 అంశాలలో 33 అంశాలు ఆమోదం పొందాయి. కోటనందూరు మండలంలో నిర్మిస్తున్న ఎన్టీఆర్ గృహ సముదాయాన్ని మండల హౌసింగ్ ఏఈ జగన్నాథరావు పరిశీలించారు. కోటనందూరు మండలంలోని ఇండుగుపల్లి బిల్లనందూరులో నిర్మిస్తున్న ఎన్టీఆర్ గృహ నిర్మాణం చేపట్టిన పనులను మరియు అక్కడ ఏర్పాటు చేసిన పునాదులను ఏఈ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి 1280 ఇళ్లు మంజూరు కాగా తమ మండలంలో 250 మంజూరు అయ్యాయన్నారు. మరో 100 మంజూరు కానున్నాయని ఆయన చెప్పారు. ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం ప్రతి ఒక్క లబ్ధిదారునికి 150,000 రూపాయలు ఇవ్వనుందని, వీరికి జన్మభూమి కార్యక్రమంలో పట్టాలు ఇస్తామని వివరించారు. మన కోటనందూరు మండలం ఎన్టీఆర్ గృహ నిర్మాణ సంస్థ 260 ఇళ్లు మంజూరు చేయడం జరిగిందండి. దానికి సంబంధించి మనం జియో ట్యాగింగ్ వర్క్ స్టార్ట్ చేసాం. లబ్ధిదారులను భార్యాభర్తలు ఇంటి దగ్గర పెట్టి వాళ్ళ స్థలం ఉన్న ప్రకారం మనం జియో ట్యాగింగ్ చేసి మిగతా పని పూర్తి చేయడానికి మనం చర్యలు తీసుకుంటాం. పెదపూడి మండలం రాజపాలెం గ్రామంలో సర్పంచ్ గెద్దాడు సూర్యకుమారి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంపర్ మెడికల్ ఆఫీసర్ ఈ స్వప్నకారెడ్డి రాజుపాలెం లంకరాజుపాలెంలో ఇంటింటికి తిరిగి డెంగ్యూ జ్వరాలు విష జ్వరాలు కళ్ళు తిరుగుట తదితర వ్యాధులపై పరీక్షలు నిర్వహించారు. అనంతరం రాజుపాలెం గ్రామంలో మెడికల్ క్యాంపు ప్రారంభించారు. అక్కడికి వచ్చిన వారందరికీ పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఈ కార్యక్రమానికి సిబ్బంది ఎస్ మాణిక్యమ్మ, టి శ్రీనివాసరావు, కె వరలక్ష్మి, ఎం నాగమణి, బి మురళీధర్, ఎల్ ప్రసాద్ సహకరించారు. టీడీపీ నాయకులు శేషగిరి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇవాళ మనము ఊర్లో మన గ్రామాల్లో జ్వరాలన్నీ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దాని గురించి అవగాహన గురించి మనం ఇప్పుడు హెల్త్ క్యాంపులు పెడుతున్నామండి. మన ఇవాళ రాజపాలెం లంకాలో రాజపాలెం గ్రామంలో హెల్త్ క్యాంప్ పెట్టాము. మొత్తం 95 మంది ఇప్పటి వరకు ఓపీ చూపించుకున్నారండి. దాంట్లో జ్వరాలు ఒక 20 మంది వరకు జ్వరాలు వచ్చాయి. వాళ్ళకి రక్త పరీక్షలు నమూనాలు అన్నీ తీసుకున్నాము. అలానే జనాలందరికీ జ్వరాల మీద అవగాహన గురించి మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా కానీ జపనీస్ ఎన్సెఫలైటిస్ ఇలాంటి జ్వరాల గురించి అవగాహన చెప్పి వాళ్ళ దాని అది దోమకాటు కాకోకుండా చూసుకొని అలానే విరోచనాలు కాకోకుండా అంటే జీఈ వ్యాధులు రాకోకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలో ఇవన్నీ మొత్తం హెల్త్ ఎడ్యుకేషన్ చెప్పామండి. పాకిస్తాన్ సైన్యాన్ని మట్టి కల్పించి ఉగ్రవాద స్థావరాన్ని భూస్థాపితం చేసిన భారత సైన్యానికి భారతీయ జనతా యువమోర్చా నాయకులు జయశైలి పలికారు. రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్ద గల బీజేపీ కార్యాలయం వద్ద భారతీయ యువమోర్చా ఆధ్వర్యంలో ఆనందోత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా జనరల్ సెక్రటరీ బి శివశంకర్ మాట్లాడుతూ, భారతదేశంలో ఒక్క అడుగు ముందుకేసిన పాకిస్తాన్ అంతు చూడడానికి మన సైన్యం తగిన గుణపాఠం చెప్తుందని, ఇకనైనా పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలు ఆపాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కె కృష్ణ, కె రమేష్, పి పవన్, బి చందు, వి నవీన్, ఆదిత్య, వి ప్రవీణ్, కె వంశీ తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ ఏపీఎస్పీలో మానసిక వికలాంగ పిల్లలకు జిల్లా స్థాయి ఆటల పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో విజేతలైన పిల్లలు అక్టోబర్ 26, 27, 28 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని స్టేట్ డైరెక్టర్ రాజశేఖర్ చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతగా ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, ఏపీఎస్పీ అడిషనల్ కమాండెంట్ మోహన్ ప్రసాద్, ఎస్పీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ వారి ఆధ్వర్యం లోపల ఇండియా లోపల ఉన్న 679 డిస్ట్రిక్ట్స్ లోపల వికలాంగులు అందరికీ కూడా ఆటల పోటీలు తేవాలని, వాళ్ళల్లో కూడా నైపుణ్యం ఉందని, వాళ్ళు కూడా ముందుకెళ్ళి ఎన్నో గేమ్స్ ఆడగలుగుతారు, వాళ్ళ స్కిల్స్, వాళ్ళు ఉన్న ఆటల పోటీల మీద ఉన్న ఇంట్రెస్ట్ని కూడా రూరల్ నుంచి విలేజెస్ నుంచి కూడా బయటికి తీసుకొని రావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5 ఇయర్స్ రోలింగ్ ప్లాన్ ప్రకారంగా ఈ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చింది. దీంట్లో పాల్గొనడానికి మన జిల్లా స్థాయిగా ఆటల పోటీలు పెడుతున్నాం. అంతకుముందు కమ్యూనిటీ కోచెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది 1 మంత్ బిఫోర్ ఇక్కడ అయింది. దాంట్లో 50 మంది శిక్షకులకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చాం, ఈ ఆటల పోటీలు ఎలా ఆడాలి, దీన్ని ఎలా నేర్పించాలి, పిల్లలకి ఏముంటాయనేది. దాని తర్వాత ఈ పిల్లలకి ఇక్కడ ఈరోజు 250 మంది విభిన్న వికలాంగుల పిల్లలు ఇక్కడికి వచ్చారు జిల్లా స్థాయి ఆటల పోటీలు ఆడటానికి. సో ఇక్కడ నుంచి వీళ్ళని స్టేట్ సెలెక్ట్ చేసుకొని విశాఖపట్నంలో నెక్స్ట్ మంత్ జరగబోయే 25, 26, 27 జరగబోయే ఆటలలో 5 డిస్ట్రిక్ట్స్ పాల్గొంటాయి. శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన 250 మంది పిల్లలు ఈ ఆటల పోటీలలో పాల్గొంటూ మేము కూడా ఉన్నాము, మేము అన్నీ ఆడగలుగుతాము, వికలాంగత మాకు అడ్డు రాదు, అన్నీ కూడా మేము చేయగలుగుతాము, మాకు కనిపించకపోయినా వినిపించకపోయినా కానీ మేము దీనికి ఇంకా ముందుకెళ్ళి ప్రోత్సహించడానికి గవర్నమెంట్ ముందుకు వచ్చింది. అలాగే స్పెషల్ ఒలింపిక్స్ భారత్ ప్లస్ లోకల్ ఏజెన్సీగా ఉమా మానవ వికాస్ కేంద్రం నుంచి వాళ్ళు ఎవరైతే ఇక్కడ లోకల్గా ఉంటున్నారో వాళ్ళు మొత్తం ఈ జిల్లా స్థాయి లోపల అందరితోటి కాంటాక్ట్ అయ్యి వాళ్ళని ఒక నోడల్ ఏజెన్సీగా ఉంటూ ముందుకు నడిపిస్తూ ఈ ప్రోగ్రామ్ని ఈరోజు ఘనంగా 250 మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు. శరణ్ నవరాత్రులను పురస్కరించుకుని పిఠాపురం పాతగయ్య క్షేత్ర ఆహ్వాన పత్రికను శుక్రవారం ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ ఆవిష్కరించారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో జరిగిన ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో పాదగాయ చైర్మన్ కొండేపూడి ప్రకాష్, ఈవో సందక దొరబాబు, ధర్మకర్తల మండలి రావుల మాధవరు తదితరులు పాల్గొన్నారు. ప్రఖ్యాత ప్రసిద్ధి చెందిన కుక్కేశ్వర స్వామి వారి ఆలయంలో, మరి అదేవిధంగా శక్తిపీఠం పురోహిత అమ్మవారి ఆలయంలో మరి దసరా నవరాత్రి ఉత్సవాలు 1వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయి. మరి ఈ ఉత్సవాలన్నీ కూడా ఘనంగా మరి కొత్తగా ఆలయ కమిటీ ఒకటి ఏర్పాటు చేసాం. కమిటీ ఆధ్వర్యంలోనే యువ ఆధ్వర్యంలోనే చాలా ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. అంచేత ఈ ఉత్సవాలన్నీ కూడా భక్తులందరూ కూడా దర్శించుకుని భగవంతుని ప్రార్థించుకుని మరి మీకు మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకోవాల్సిందిగా, మరి భక్త జనకోటికి అందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పించడానికి ఆలయ కమిటీ మేము అందరూ కూడా సిద్ధంగా ఉండి ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా చేయాలని ఒక సదుద్దేశంతో మేమంతా కలిసి పనిచేస్తాం. కాకినాడ నగరంలో పెరిగిన ట్రాఫిక్ కారణంగా ప్రజలు, వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ సిటీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్ ఆరోపించారు. కాకినాడ మెయిన్ రోడ్లోని విష్ణాలయం, మున్సిపల్ జంక్షన్, నూకాలమ్మగుడి ఏరియాలో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం జరిగింది. ముత్తా శశిధర్ నూకాలమ్మగుడి వద్ద ఉన్న వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. వార్డు ప్రజలు భారీగా పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో సిటీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్తో పాటు పార్టీ కన్వీనర్ రాగిరెడ్డి కుమార్, మాజీ కార్పొరేటర్ రాల్ రాంబాబు, జగన్నాథన్ విజయకుమార్, గుండవరపు బాబురావు, చాట్ల చైతన్య, కే బాబీ, సి మనోజ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈవేళ గడప గడపకి వైఎస్ఆర్ కార్యక్రమం జగన్నాథపురం మెయిన్ రోడ్లో చేస్తున్నాం. మెయిన్ రోడ్ అంటే ఎలా ఉండాలి, కాకినాడ స్మార్ట్ సిటీలో మెయిన్ రోడ్ ఎలా ఉంటుంది అన్నదానికి
గుడ్డే ఒక చిన్న నిదర్శనం. ఇక్కడ ఏమాత్రం డెవలప్మెంట్ చేయట్లేదు. స్మార్ట్ సిటీ నిధులు జగన్నాథపురం అస్సలు ఖర్చు పెట్టట్లేదని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ జగన్నాయకులు రేపు అస్సలు పట్టించుకోవట్లేదు. ఏమాత్రం డెవలప్మెంట్లో పెట్టట్లేదు, ప్రోగ్రామింగ్లో పెట్టట్లేదు. జగన్నాయకులు చిన్న చూపు చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తుంది. రానున్న రోజుల్లో స్మార్ట్ సిటీ ఒక నిధులు జగన్నాయకులు కూడా దామాషా ప్రకారం రావాలి, డెవలప్మెంట్ జరగాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ తరఫున ప్రభుత్వానికి నిర్ణయించుకుంటూ జగన్నాయకులు వాస్తుల వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ఉంటుందని చెప్పి వాళ్ళకి తెలియజేస్తారు. గొల్లల మామడాలలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన సూర్యనారాయణమూర్తి కోదండరామాలయం, అవధూత జేజే నారాయణ ఆశ్రమాలను ప్రముఖ సినీ దర్శకుడు చంద్రమహేష్ శుక్రవారం సందర్శించారు. చంద్రమహేష్ తన మిత్రుల ద్వారా గొల్లల మామిడాడికి చెందిన ఆలయాల ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. దీంతో సందర్శించడానికి వచ్చినట్లు ఆయన తెలియజేశారు. వచ్చే నెలలో కూడా జయజయ నారాయణ ఆశ్రమాన్ని సందర్శిస్తానని, త్వరలో ప్రారంభమయ్యే నూతన చిత్ర వివరాలు వెల్లడిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకులు పడాల రామరెడ్డి, డిఆర్ఎస్ఎస్ చీఫ్ సలహాదారులు మండ రాజారెడ్డి, రామవరంకి చెందిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు చంద్రమహేష్, నేను ఫిల్మ్ డైరెక్టర్ని. ముఖ్యంగా ఏంటంటే నేను ఈ జిల్లా వాడినే, తూర్పుగోదావరి జిల్లా డైరెక్టర్ని. నేను ఈ ఊరు రావడానికి కారణం ఏంటంటే ఈ గొల్లవాడకి ఈ ఊరిలో జయజయనారాయణ స్వామి టెంపుల్ ఉందండి, స్వామివారి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి పూజ కోసం వచ్చానండి. అలాగే శ్రీమల రాహుల్ గారి టెంపుల్, సూర్యభగవన్ టెంపుల్ ఇవన్నీ చూడడానికి వచ్చాము. నిజంగా ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్స్ మనకు, మనకున్న టాప్ 10 హైట్ ఉన్న గోపురం టెంపుల్స్లో మన గొల్లల మాడ రాహుల్ గారి టెంపుల్ ఉంటుందండి. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో చాలా ముఖ్యమైన సూర్యభగవన్ టెంపుల్లో సూర్యభగవన్ టెంపుల్ గొల్లల మాడలో ఉంటాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ ఊరు వచ్చి ఈ టెంపుల్కి వచ్చి ఎవరన్నా పూజలు చేసుకుంటే, దర్శించుకుంటే వాళ్ళకి చాలా గొప్ప భవిష్యత్తు ఉంటుందని చరిత్రలో నిరూపణ కూడా అయింది. అలాగే నా ప్రియమిత్రులు రామరెడ్డి గారు ఉంటుందో తీసుకురావడం అండి, మా సబ్బే శ్రీనివాస రెడ్డి గారు నాకు రమ్మని చెప్పడం అండి. ఇక్కడ వచ్చిన తర్వాత మా రాజారెడ్డి గారు నాకు ఇక్కడ అన్ని టెంపుల్స్ అన్ని దగ్గర నుంచి చూపించి ఇవన్నీ చేయించారు. వీళ్ళందరికీ కూడా నేను అందరి ఛానల్ ద్వారా కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఒక విధంగా నేను ఈరోజు ఇక్కడ రావడం కూడా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. రాజమహేంద్రవరం నుండి ట్రూజెట్ ఎయిర్వేస్ సంస్థ గోవా బెంగళూరులకు విమాన సర్వీసులను ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ మార్నింగ్ 7:30 స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ నుంచి ఫస్ట్ ఫ్లైట్ మాదే ట్రూజెట్. ఎర్లీ మార్నింగ్ 7:30 స్టార్ట్ అవుతుంది. రాజమండ్రి వస్తుంది. రాజమండ్రికి వచ్చేదో 8:40 వస్తుంది. మళ్ళీ 9:10 రాజమండ్రి నుంచి డైరెక్ట్ బెంగళూరు కనెక్షన్ ఇస్తున్నామండి. అండ్ సేమ్ ఫ్లైట్ మళ్ళీ బెంగళూరు నుంచి రిటర్న్ వచ్చేస్తుంది బై 13:10, అంటే 1:10 మధ్యాహ్నం 1:10 కల్లా ఇక్కడికి వచ్చేసి సేమ్ ఫ్లైట్ మళ్ళీ 1:30 హైదరాబాద్ ఢిల్లీ సేమ్ ఫ్లైట్లో గోవాకి కనెక్షన్ ఇస్తున్నాం. అంటే ఫ్లైట్ కూడా దిగిన అవసరం లేదు, సేమ్ ఫ్లైట్ గోవాకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. సో హియర్ వీఆర్ యాడింగ్ 2 sectors, ఒకటి బెంగళూరు ఒకటి గోవాకి కూడా వయా హైదరాబాద్ కనెక్షన్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో దేవస్థానాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు వెల్లడి. పాలకులు నిర్లక్ష్యం కారణంగానే చెత్త నగరంగా మారుతున్న స్మార్ట్ సిటీ కాకినాడ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ఆరోపణ. మహాత్మాగాంధీ కలలకన్న స్వరాజ్యం కోసం యువత కృషి చేయాలి, జిల్లా వినియోగదారుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు డాక్టర్ చిరంజీవిని కుమారి సూచన. ప్రధాని ముఖ్యమంత్రులు ఇద్దరూ దళిత వ్యతిరేకులే, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి దుర్గాప్రసాద్ విమర్శ. దేశక్షేమం కోరుతూ శ్రీపీఠంలో పూజలు, స్వామి పరిపూర్ణానంద సరస్వతి ప్రకటన. జర్నలిస్టుల సంక్షేమానికి APWJF కృషి, రాష్ట్ర అధ్యక్షులు జి ఆంజనేయులు వెల్లడి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLT న్యూస్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.